మన ప్రభుత్వంలో పరిస్థితి ఏమిటి అని అంటే కనీసం రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చి రాష్ట్ర ఖజానాకు డబ్బులు వచ్చి ప్రజలకు రీజనబుల్ రేట్లో ఇసుక అందుబాటులోకి వచ్చేది. మన హయాంలో వర్షాకాలంలో ప్రజలకు అందుబాటులో ఉండడానికి మనం ఇసుక రీచ్లో పెడితే వీళ్ళు వచ్చిన నెల రోజులు తిరక్క మునిపే రీచ్లు ఖాళీ. గవర్నమెంట్కి ఆదాయం సున్నా, రేట్లు చూస్తే రెండింతలు మూడింతలు పెరిగినాయి. ఇసుక టెండర్లలో కూడా ఆశ్చర్యం, రెండే రెండు రోజులు అది పండగ రోజు ఎవడు రాకుండా ఇసుక టెండర్లు కూడా కైవసం చేసుకోవడం. ఇక మద్యం గురించి అయితే మాట్లాడాల్సిన పనుల ఉన్న షాపులు మనం తగ్గించి పర్మిట్ రూములను తీసేసి బెల్ట్ షాపులు లేకుండా చేసి టైమింగ్స్ స్ట్రిక్ట్గా పెట్టి గవర్నమెంట్ షాపులు నడుపుతూ ఉంది కాబట్టి అత్యాశ అనేది ఉండకుండా చూసుకుంటూ వాల్యూమ్స్ తగ్గించి ప్రజలకు మంచి చేయడానికి మనం ప్రయత్నం చేస్తే ఈరోజు ఏం జరుగుతూ ఉంది, మద్యం షాపుల కోసం ఎమ్మెల్యేలు 30% ఇస్తావా, 40% ఇస్తావా, 20% ఇస్తావా అని భయపడేయడము, షాపులు ఎవడు వేయకుండా చేయడము, కిడ్నాపులు చేయడము. అసలు నిజంగా ఆశ్చర్యం కలిగించే విషయం, నిజంగా దాంట్లో డబ్బులు లేకపోతే దాంట్లో నిజంగా వీళ్లకు దురుద్దేశాలు మంచి ఉద్దేశాలు కనుక నిజంగానే ఉంటే మరి ఎందుకు ఎమ్మెల్యేలు ఇంతగా పోటీ పడుతున్నారు దీనికోసం? అంతటి దారుణంగా ఈరోజు షాపులు ప్రైవేటైజ్, షాపులు టోటల్గా వీళ్ళ మనుషులకి ఇప్పించుకోవడాలు. ఇందులో చూస్తామా అని అంటే లిక్కర్లు చూస్తామా అని అంటే లిక్కర్ల రేట్లు కూడా ఏమిటి? అప్పుడేమో లిక్కర్ల రేట్లు తగ్గిస్తామన్నారు, ఇప్పుడు చూస్తే ఏమంది మనం చెప్పిన దానికన్నా రేట్లు కాస్త ఎక్కువ పెట్టినారు. మళ్ళీ ఇప్పుడు ఏంది, మళ్ళీ పర్మిట్ రూములు కూడా తీసుకొస్తున్నారు, మళ్ళీ బెల్ట్ షాపులు తీసుకొస్తా ఉన్నారు. పైగా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గుతుంది, వీళ్లకు వీళ్ళ మనుషులకు వచ్చే ఆదాయం పెరుగుతుంది. ప్రతి నియోజకవర్గంలో కనీసం 10 పేకాట క్లబ్బులు, ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఆ నియోజకవర్గంలో ఏ ఫ్యాక్టరీ ఉన్నా ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే, ఆ నియోజకవర్గంలో ఎవడు మైనింగ్ చేసుకుంటా ఉన్నా కానీ ఎమ్మెల్యేకు కప్పం కట్టాల్సిందే, ఆ నియోజకవర్గంలో ఎవడు గ్రావెల్ దొలుకుంటా ఉన్నా కూడా ఎమ్మెల్యే కప్పం కట్టాల్సిందే, ఆ నియోజకవర్గంలో ఎవడు ఏ వ్యాపారం చేయాలనుకున్నా వ్యాపారం చేయాలనుకుంటే ఎమ్మెల్యేకి డబ్బులు ఇవ్వకపోతే అసలు వ్యాపారమే లేదు. నూతన మద్యం పాలసీ మీద అనేక విమర్శలు చేస్తున్నారు సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. కానీ గత ప్రభుత్వ హయాంలో పేద ప్రజల ప్రాణాలతో చెలగాటమాడి అక్రమ మద్యాన్ని వాళ్ళు సొమ్ము చేసుకున్నారని మీరు అనేక విమర్శలు చేశారు. ఈ మద్యం అక్రమాల మీద ఏమన్నా చర్యలు చేపట్టేది ఉందా? దాని మీద తదుపరి సీరియస్ గా ఉండబోతుంది యాక్షన్ అనేది. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత మొత్తం బయటపడుతుంది, తప్పనిసరి యాక్షన్ తీసుకుంటే. నంబర్ వస్తున్నా. నంబర్ టూ, మీరు చెప్పింది కూడా కొన్ని దగ్గర రిపోర్ట్ అయినాయి, యాక్షన్ తీసుకుంటాం. ఇప్పుడు ఒక్కరోజు, ఈరోజు రెండో రోజు స్వామి, ఇది రెండో రోజు పాలసీ అమ్మలే, కనీసం ఒక 2 నెలలు 3 నెలలు మాకు టైం ఇవ్వండి. సెట్ అయ్యడానికి టైం పడుతుంది కదా, డిస్ట్రిబ్యూషన్ కానీ అన్ని సెట్ అయ్యడానికి టైం పడుతుంది. విజిలెన్స్ అన్ని మేము సెట్ చేస్తాం, ఎంఆర్పీకే అమ్మాల్సింది, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఓకేనమ్మా, విశాఖపట్నంలో దానికి సంబంధించి ఇప్పుడు ఏం చేసామంటే ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్స్ కి గతంలో అనేక బోర్డులు ఉండేవి, ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్, సిఆర్డిఏ, ఎనర్జీ డిపార్ట్మెంట్, ఎవరు వాళ్ళు ప్రమోషన్ చేశారు. ఇప్పుడు ఇట్లా కాకుండా అన్ని సింగిల్ బోర్డ్ కింద తీసుకురావాలి, దాని పేరు ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్. ఒక యంగ్ డైనమిక్ ఐఏఎస్ ఆఫీసర్ నాయకత్వంలో చేస్తున్నాం. అది ఎందుకు పెట్టామంటే ఇప్పుడు దాంట్లో ఐటీ ఎలక్ట్రానిక్స్ ఉంది, ఇండస్ట్రీస్ ఉంది, ఎనర్జీ ఉంది, టూరిజం ఉంటుంది, మైన్స్ ఉంటాయి, రేపు అన్నింటిలో చాలా ఎకనామిక్ యాక్టివిటీ రాబోతుంది, చాలా లక్షలాది మందికి ఉద్యోగాలు, ఉపాధి కల్పించబోయే రోజు త్వరలో రాబోతున్నాయి. ఇదంతా స్ట్రీమ్ లైన్ చేయాలి, సింగిల్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ క్రియేట్ చేయాలనేది ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు పెట్టాం. దాంట్లో ప్రధానంగా రీజనల్ గ్రూప్స్ పెట్టాం, అంటే ఒక్కొక్క ప్రాంతానికి ఒక్కొక్క టీం పెట్టాం. దానికి ఎందుకంటే ఆల్రెడీ మీరు అన్నట్టు ఒక ఐటీలోనే కాదు ఇతర రంగాల్లో కూడా పెట్టుబడి పెట్టిన ఉన్నారు, వాళ్ళ సమస్యలు ఏంటి, వాళ్ళకి ఎలా అది పరిష్కరించాలి, వాళ్ళ చేత ఇంకో 2 రూపాయలు ఎక్కువ పెట్టుబడి ఎట్లా ఆంధ్రరాష్ట్రంలో పెట్టించాలనే లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ కిందనే ఈసారి రీజనల్ బోర్డ్స్ లో పెట్టాం, అది తప్పనిసరిగా వైజాగ్ లో ఉంటుంది. బట్ నాట్ జస్ట్ ఫర్ ఐటీ, బట్ అక్రాస్ ఆల్ ఇండస్ట్రీస్. అది మీ చేతుల్లో ఉంది, ప్రజల చేతుల్లో ఉంది. ఇప్పుడు 5 సంవత్సరాలు ఆంధ్రరాష్ట్రం ఎంత విధ్వంసమైందో మీరందరూ చూసారు కదా. ఒక్క లూలూ గ్రూప్ కానీ ఆ రోజు పెట్టుబడి పెట్టింటే 20,000 మందికి ఉద్యోగాలు వచ్చిండే. ఈ రోజు మీరు అడిగారు లూలూ మళ్ళీ తిరిగి వస్తుందా అని గత ప్రెస్ మీట్లో, మీరు మర్చిపోయారు నాకు గుర్తుంది.
నేను చెప్పా ఓపిక పెట్టండి న్యూస్ ఉంటుందని చెప్పా ఆ రోజే న్యూస్ వచ్చింది కదా ఇప్పుడు పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు కదా కానీ బొత్స గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని క్రిటిసైజ్ చేస్తున్నారు అంటే ఉద్యోగాలు రాకూడదా ఆయనకి వాళ్ళ భార్యకి తమ్ముడికి పిల్లలకి ఉద్యోగాలు ఉండాలి కానీ రాజకీయ ఉద్యోగాలు ఉండాలి కానీ నిరుపేద కుటుంబాలు కళ వాళ్ళ పిల్లల్ని బాగా చదివించారు ఉద్యోగాలు రావాలి అంటే కళ నెరవేర్చకూడదా తీసుకొస్తాం పెట్టుబడులు తీసుకొస్తాం తప్పనిసరిగా వేలాది మంది ఒక విశాఖపట్నంలోని లక్షలాది మందికి అన్ని రంగాలు చెప్తే ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం నంబర్ వన్ నంబర్ టూ నంబర్ టూ ప్రజల పైన కూడా బాధ్యత ఉంది మళ్ళీ ఎట్టి పరిస్థితి వైకాపా ప్రభుత్వం రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రజల పైన ఉంది ఎందుకంటే పరిపాటన వాళ్ళు వస్తే ఉన్న పరిశ్రమలు మళ్ళీ పాడిపోయే పరిస్థితి వస్తాయి దానికి ఉదాహరణ అమర రాజా బ్యాటరీ దశాబ్దాలుగా ఉన్న అమర రాజా బ్యాటరీని ఎంత వేధించి వేధించి పంపించేశారో మనందరం చూసాం కదా ఎంత ఇబ్బంది పడ్డారు చూసి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు తెలంగాణకి వెళ్ళి పెట్టుబడి పెట్టారు దానివల్ల నష్టపోయింది ఎవరు ఆంధ్రులు ఆంధ్ర రాష్ట్ర యువకులు ఇది దయచేసి ప్రజలు గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను లిక్కర్ గురించి ఎప్పటి నుంచో ఉంది మాఫియా వైసీపీ ప్రభుత్వం లిక్కర్ గురించి అమాంతంగా రేట్లన్నీ పెంచేసి లిక్కర్ ని మొత్తం వాళ్ళ గుప్పిట్లోనే పెట్టుకుని ఓన్లీ క్యాష్ సేల్స్ అని చెప్పి అసలు ఆ డబ్బంతా ఎక్కడికి పోయిందో చెప్పకుండా నాసిరికం మందు సప్లై చేసి లిక్కర్ మాఫియాను తాడేపల్లి ప్యాలెస్ నుంచే నడిపింది వైసీపీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అదే ఎక్కడికక్కడ మళ్లీ అదే లిక్కర్ వ్యాపారాన్ని తమ గుప్పెట్లో పెట్టుకోవాలని చూస్తున్నారు ఇద్దరికి ఏమిటి తేడా వైసీపీ హయాంలో ఏమో లిక్కర్ మాఫియా అంతా తాడేపల్లి ప్యాలెస్ నుంచి జరిగింది టీడీపీ హయాంలో ఏమో లిక్కర్ మాఫియా అంతా ప్రతి నియోజకవర్గంలో తమ్ముళ్ల చేతుల్లో ఉంది పెద్ద తేడా ఏమీ లేదు అంతా మాఫియా డౌన్లే దొందుదొందే లోకేష్ గారు మోడీ గారికి 22 ఎంపీలను గెలిచిస్తాము అని మాటిచ్చినట్టు కానీ 21 మందిని పంపించగలిగాము అని అపాలికి చెప్పినట్టే చెప్తూ ఎంత గొప్పగా ఎంత గర్వంగా 21 మంది ఎంపీలను మేము ఇయ్యటం జరిగింది మేము మాట నిలబెట్టుకున్నాము మోడీకి ఇచ్చిన మాట అని గొప్పగా చెప్పడం విన్నాం అయ్యా లోకేష్ గారు మీరు ఇచ్చిన మాట బాగానే ఉంది 22 మంది ఎంపీలను ఇస్తామని చెప్పారు 21 కాదు కదా మన రాష్ట్రంలో మొత్తం 25 మంది ఎంపీలు ఏ పార్టీకి చెందిన వారైనా సరే తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా వైసీపీ అయినా కూడా మొత్తం అందరూ అదే బీజేపీకే ఉడిగలు చేస్తున్నారు మీరు ఇచ్చిన మాట కాదు కదా 25 ఎంపీలు గత 10 సంవత్సరాలుగా ఇదే పనే చేస్తున్నారు మరి మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం పక్కన పెడితే ప్రజలకు ఆంధ్ర రాష్ట్రానికి ఈ ప్రజలకు ఇచ్చిన మాట మోడీ గారు ఏ మటుకు నిలబెట్టుకున్నారో ఒకసారి లోకేష్ గారు ఆలోచన చేసుకోవాలి మోడీ గారు ఇదే ఆంధ్ర రాష్ట్రంలో 10 సంవత్సరాల క్రితం తిరుపతిలో నిలబడి 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పింది మోడీ గారు మరి మోడీ గారు ఆ మాట ఏమాత్రం నిలబెట్టుకున్నారు ప్రత్యేక హోదా వస్తే అసలు ఈ పాలసీలే అవసరం లేదండి ఇండస్ట్రియల్ పాలసీలని ఇన్ని పాలసీలు చంద్రబాబు గారు ప్రవేశపెడుతున్నారే ఈ పాలసీలు ఏవీ అవసరం లేదు ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు అవే పరిగెత్తుకుంటూ వస్తాయి ప్రత్యేక హోదా ఇమ్మని చెప్తున్నది అందుకే మోడీ గారు 10 సంవత్సరాల క్రితం 10 సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామన్న మోడీ గారు ఇంతవరకు పట్టించుకోవడం లేదు పక్క రాష్ట్రాలలో ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలు ఉత్తరాఖండ్ అయితేనేమి హిమాచల్ ప్రదేశ్ అయితేనేమి వీటికి ఉత్తరాఖండ్ కైతే 2000 కొత్త పరిశ్రమలు వచ్చాయి దాంతో 490% ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కలిగాయి హిమాచల్ ప్రదేశ్ లో అయితే 10,000 కొత్త పరిశ్రమలు వచ్చాయి ఇంత అభివృద్ధి జరుగుతుంది మనకే గనక ప్రత్యేక హోదా వస్తే దాదాపు 1000 కిలోమీటర్లు ఉంది మన కోస్ట్ ఎన్ని పరిశ్రమలు రావాలి ఆంధ్ర రాష్ట్రం నిజంగానే భారతదేశంలోనే ఇట్ విల్ బి ద బెస్ట్ కానీ ప్రత్యేక హోదా గురించి మోడీ గారు మాట్లాడడం లేదు మీరు ఇచ్చిన మాట సరే మరి మోడీ గారి ఇచ్చిన మాట గురించి మీరు అడగాల్సిన బాధ్యత మీకు లేదా లోకేష్ గారు సమాధానం చెప్పాలి అంతేకాదు పోలవరం ప్రాజెక్ట్ అసలు పోలవరం ప్రాజెక్ట్ నాది గ్యారంటీ పూర్తి చేస్తానన్నాడు మోడీ గారు మరి ఎందుకని పూర్తి చేయటం లేదు ఆ ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు ఇచ్చాం ఈ ప్రభుత్వానికి ఇన్ని డబ్బులు ఇస్తున్నామని చెప్తున్నారు తప్ప అసలు ముఖ్యమంత్రులకు ఏం సంబంధం పోలవరానికి పోలవరం ప్రాజెక్ట్ అన్నది కేంద్ర బాధ్యత జాతీయ ప్రాజెక్ట్ గా కేంద్రం చేపట్టాల్సిన ప్రాజెక్ట్ అది అలాంటప్పుడు మీ చేతుల మీద మీరు చేయండి మా చేతుల్లో పెట్టండి ఈ ముఖ్యమంత్రికి అంత ఇచ్చాం ఆ ముఖ్యమంత్రికి అంత ఇచ్చాం ఈ ముఖ్యమంత్రి ఇంత తిన్నాడు ఆ ముఖ్యమంత్రి అంత తిన్నాడు అని బుడిదలు పోసిన పన్నీరు అవుతుంది తప్పితే ప్రాజెక్ట్ అయితే పూర్తి కావటం లేదు పోనీ రాజధాని పూర్తి చేశాడా మోడీ గారు ఏం చెప్పాడు మోడీ గారు న్యూఢిల్లీ చేస్తానన్నాడు అక్కడి నుంచి మట్టి తెచ్చి మన నోట్లో కొట్టిపోయాడు అయిందా న్యూఢిల్లీ మరి లోకేష్ గారు అడగాల్సిన అవసరం లేదా మాట్లాడాల్సిన అవసరం లేదా స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ అన్నారు ఉత్తరాంధ్రకు రాయలసీమకు ఒక్క పైసా అయినా తీసుకొచ్చారా లోకేష్ గారు సమాధానం చెప్పాలి